ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ లో ఏమంటంటే నానా, ఒక సంచిలో 5 రూపాయల విలువ గల నాణేలు ఎం? నానా ఎన్ని రూపాయలు అన్నానా? 5 రూపాయల విలువ గల నాణేలు ఏంటంటే ఎం ఉన్నాయంట. ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 2 రూపాయల విలువ గల నాణేలు ఎన్ ఉన్నాయి నానా? 2 రూపాయల నాణేలు ఎన్ ఉన్నాయి నానా. నెక్స్ట్ వన్ ఇంకోటి 1 రూపీ గల నాణేలు పి ఉన్నాయి అంటా. 1 రూపీ గల నాణేలు ఎన్ని ఉన్నాయి నానా? పి ఉన్నాయి అంట. వీటి యొక్క రేషియో ఏమని ఇచ్చాడు? పి ఉండి వాటి మొత్తం విలువ 630 రూపాయలు అన్నాడు. సరే 630 పక్కన పెడదాం, 630 రూపీస్ ఉన్నాయి, మొత్తం విలువ 630 రూపాయలు అయి ఉన్నాయి. ఎం ఇస్ టు ఎన్ ఇస్ టు పి విలువ, ఎం ఇస్ టు ఎన్ ఇస్ టు పి విలువ ఎంత అని ఇచ్చాడు నానా? 2 ఇచ్చాడు, 3 ఇచ్చాడు, 5 ఇచ్చాడు. 2, 3, 5 అని మెన్షన్ చేశాడు కన్నా. 2, 3, 5 చాలా సింపుల్ క్వశ్చన్ నానా. అయితే ఈ క్వశ్చన్ లో ఏమంటున్నాడు అంటే నానా, 5 రూపాయలు, 2 రూపాయలు, 1 రూపాయి నాణ్యాల మొత్తం విలువల నిష్పత్తి అంటున్నాడు. మొత్తం విలువల నిష్పత్తి అంటున్నాడు నానా. చాలా సింపుల్ క్వశ్చన్ నానా. క్లియర్గా చూడండి, ఎం వాల్యూ 2, ఎన్ వాల్యూ 3, పి వాల్యూ 5, వాడే ఇచ్చాడు రేషియోస్. 5 2 జార్ ఎంత నానా? 10. 5 2 జార్ 10. 2 3 జార్ ఎంత నానా? 6. నానా 1 5 జార్ ఎంత నానా? 5. ఓకే అండ్ ఇక్కడ 630 అన్నాడు. అరే 630 అని ఇచ్చాడు, ఇక్కడ ఎంత ఇచ్చాడు నానా? 10, 16, 5 ఎంత మొత్తం? ఎంత? 21. అరే 21 పార్ట్స్ అనేవి, క్లియర్గా చూడండి, 21 పార్ట్స్ అనేవి 630 అవుతుందంట. 21 పార్ట్స్ అనేది 630 అవుతుంది. 21 పార్ట్ 630 అయితే ఒక పార్ట్ ఎంత అవుతుంది? 1 పార్ట్ అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్సే కదా, 30 అవుతుంది. 1 పార్ట్ అనేది 30 అవుతుంది. మరి ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 10 పార్ట్స్ అనుకో, 20 రూపీస్ మొత్తం చేసేస్తే రూపీస్లలో అయినా చేయొచ్చు నాన్న. ఓకేనా? కావాలంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది, పార్ట్స్లలో పెట్టుకోండి కావాలంటే. ఓకేనా? 10 పార్ట్స్, 6 పార్ట్స్, 5 పార్ట్స్ అనుకో. 1 పార్ట్ 30 అయితే వాల్యూస్ నాన్న, 1 పార్ట్ 30 రూపీస్ అయితే 10 పార్ట్స్ ఎంత అవుతుంది? 10 పార్ట్స్ 10 ఇంటూ 30 అంటే నానా 300 అవుతుంది నాన్న. 6 ఇంటూ 30 అంటే ఎంత అవుతుంది నానా? 180 అవుతుంది నానా. 5 ఇంటూ 30 ఎంత అవుతుంది నానా? 150 అవుతుంది. అరే క్యాన్సిలేషన్ చేసుకున్న చివరికి వచ్చేది ఏంటి? అదే రేషియో చూడండి, 10:6:5. దిస్ వన్ ఆన్సర్. 10:6:5 రేషియోలో వాటి విలువల నిష్పత్తి ఉంటుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏ మరియు బిలో ఆదా చేసిన సొమ్ముల నిష్పత్తి 4:5. వాళ్ళ సేవింగ్స్ ఇచ్చాడు నానా 4:5 అని ఇచ్చాడు. ఒకటి 4:5 అని ఇచ్చాను. ఏ బి ఆదా చేసిన నిష్పత్తులు సేవింగ్స్ నా. మరి సేవింగ్స్ బాగానే ఉన్నాయి, వారు తమ స్నేహితునికి 3:4 నిష్పత్తిలో ధరను పంచుకుంటూ ఒక బహుమతిని కొన్నారు. ఒక బహుమతిని, ఒకడేమో 3 పార్ట్స్ ఇస్తా అన్నాడు, ఇంకోడేమో 4 పార్ట్స్ ఇస్తా అన్నాడు. వీళ్ళ సేవింగ్స్లో ఒకడు 3 పార్ట్స్, ఇంకోడు 4 పార్ట్స్ ఇచ్చిన ఆ ధరల ప్రకారం పంచుకొని, అంటే 3 భాగాలు 4 భాగాల ధరల ప్రకారం పంచుకొని వాడికి ఒక బహుమతి కొందాం అనుకున్నారు. ఈ కొనే ప్రక్రియలో ఏ అనేవాడికి 1/3 ఖర్చు అయ్యాయన్న. సేవింగ్స్లో ఎంత ఖర్చు అయ్యంటున్నానా? 1/3 ఖర్చు అయ్యన్నా. 1/3 ఖర్చు అయ్యి. మరి బి అనేవాడి దగ్గర ఎంత ఉన్నాయంటే కన్నా, బి అనేవాడి దగ్గర ఇంకా 145 రూపాయలు ఉన్నాయి. బి అనేవాడి దగ్గర ఇంకా 145 రూపాయలు ఉన్నాయంట, 145 రూపాయలు మిగిలి ఉన్నాయి అంట. ఈ క్వశ్చన్లో నానా ఎక్స్లు తీసుకొని చేద్దాము మామూలుగా, ఆ తర్వాత షార్ట్కట్ ఆప్షన్ వైజ్గా చేద్దాము, ఏది అర్థమైతే అదే. ఓకేనా? ఫస్ట్ మార్క్ నానా, సేవింగ్స్ని 4x 5x అనుకుందాము. 4x 5x. మరి ఎక్స్పెండిచర్స్ నానా 3y 4y అనుకుందాము. 3y 4y అనుకుందాం. ఇప్పుడు వాడు ఏలో నన్న ఏబి గురించి మాట్లాడు. 4x అని అన్నాను కదా, 4x అనేవాడు, ఏ అనేవాడు 1/3 1/3 వంతును ఖర్చు చేశాడంట. అంటే నన్న 4x/3 ఎంత ఖర్చు అయింది వీడికి? 3y కదా నాన్న. ఎంతమ్మా? 3y కదా ఖర్చు అయింది, 3 పార్ట్సే కదా నాన్న. ఇప్పుడు క్లియర్గా చూడండి, నాకు ఓన్లీ ఎక్స్ వాల్యూయే కావాలి. ఓన్లీ ఎక్స్ వాల్యూ కావాలి అంటే బయట ఉన్న 3 ఈక్వల్ అవతలకి వెళ్తే ఇంటూ 3, 3 3 9, ఇంటూలో ఉన్న 4 ఈక్వల్ అవతలకి వస్తే బై 4 నా. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాన్న? ఎక్స్ ఈక్వల్ టు 9y/4 వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు 9y/4 ఇక్కడ దాకా ఓకే నాన్న.
ఆ తర్వాత 1/3 అయిపోయింది. బి దగ్గర ఎంత ఉన్నాయరా 145 రూపాయలు మిగులు ఉన్నాయంట. బి దగ్గర ఎంత ఉన్నాయన 145 రూపాయలు మిగులు ఉన్నాయి. ఎప్పుడు మిగులు ఉంటాయి? వాడు సేవింగ్ లో నుంచి ఎక్స్పెండిచర్ 4y అంటే 5x లో నుంచి 4y ఖర్చు పెడితే ఎంత ఉన్నాయంట 145 అంట. అంటే మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు? 5x మైనస్ 4y సేవింగ్స్ లో నుంచి వాడు ఎక్స్పెండిచర్ పోతే ఇంకా వాడి దగ్గర 145 రూపాయలు ఉన్నాయంట కదా. 145 రూపాయలు. అరే 5x రా, 5x అని అంటే ఎంత వస్తుంది అన్న? 9x ప్లస్ లో ఎంత పెట్టుకోవచ్చు? 9y by 4 మైనస్ 4y = 145 అంటున్నాను. దీన్ని డైరెక్ట్గా చేయొచ్చు కానీ అర్థం అవ్వాల కోసం ప్రతి స్టెప్ రాస్తున్నాను నాన్న. 5 9 ఎంత నాన్న? 45y. ఓకే. 4 4 ఎంత నాన్న? 16y నాన్న. 16y. మరి నెక్స్ట్ బై 4 అంటే 145 ఇంటూ 4 ఎంత? 145 ఇంటూ 4. మరి ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎంత మిగులుతుంది నాన్న? ఎంత మిగులుతుంది? 45 9 16. 45 లో నుంచి 16 తీసేస్తే నాన్న 29y నాన్న. 29y 145 ఇంటూ 4 అంటే నాన్న 29 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే నాన్న 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది నాన్న. 29 ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. అంటే ఇక్కడ y equal to వాల్యూ 5 4 ఎంత? 20 వచ్చింది. y = ఎంత వచ్చింది నాన్న? 5 4 5 ఇంటూ 4 ఎంత నాన్న? 20 వచ్చింది నాన్న. వీడు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఆ గిఫ్ట్కి ఎంత ఖర్చు అయింది అంటున్నాడు. ఆ గిఫ్ట్కి ఎంత ఖర్చు అయింది నాన్న? మొత్తం 3y 4y. మొత్తం ఎన్ని పార్ట్స్? 7y. అంటే 7y అంటే 7y అంటే నాన్న 7 ఇంటూ 20 ఎంత అవుతుంది? 140 రూపీస్ ఖర్చు అయ్యాయి నాన్న. ఎంత ఖర్చు అయ్యింది నాన్న? 140 రూపీస్. మరి ఇది షార్ట్ కట్గా ఏ విధంగా చేద్దాం? ఓకేనా? నెక్స్ట్. ఓకే, ఇప్పుడు దీన్ని షార్ట్ కట్లో ఏ రకంగా చేస్తాం? షార్ట్ కట్ అంటే ఏం లేదు, మనం ఆప్షన్ వైజ్గా చేయాలి. ఆప్షన్ వైజ్గా సింపుల్గా చేయొచ్చు. కొంచెం క్లియర్గా క్లారిటీగా చెప్తాను, కాన్సన్ట్రేట్ చేయండి. కాన్సన్ట్రేట్ చేస్తేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఓకేనా? ఇప్పుడు నాన్న ఇది సేవింగ్స్ బాగానే ఉంది, ఇది ఎక్స్పెండిచర్స్ బాగానే ఉంది. గిఫ్ట్కి ఖర్చు పెట్టింది ఇదే కదా, 3 4 కదా. అంటే 3 4 ఎంత మొత్తం? 7 పార్ట్స్ కన్నా. ఎంత నాన్న? 7 పార్ట్స్. అదే 7 పోయే ఆప్షన్లో ఏమన్నా ఉన్నాయో చూద్దాం. 105 7లో పోతుంది, 147లో పోతుంది, 167 17, అన్ని 7లో పోతున్నాయి. కానీ నాన్న మ్యాక్సిమం రౌండ్ ఫిగర్ తీసుకోండి. 105 తీసుకొని చేస్తే రాదు, 140 తీసుకొని చేస్తే వస్తుంది. వీడియోలో చూపించలేదు నాన్న నేను. ఓకే, మీరు 105 తీసుకొని అయినా ఈ రకంగా ఇప్పుడు ఏ రకంగా చెక్ చేస్తున్నానో అదే రకంగా చెక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నాన్న క్లియర్గా చూడరా, 140 అన్నాడు. నేను 7 పార్ట్స్ 140 అని తీసుకుంటే 1 పార్ట్ ఎంత అవుతుంది? 20 అవుతుంది. 1 పార్ట్ 20 అయితే క్లియర్గా చూడండి, 1 పార్ట్ 20 అయితే మరి 3 పార్ట్స్ ఎంత అవుతుంది? 3 పార్ట్స్ 320 ఎంత నాన్న? 60 అవుతుంది నాన్న. 3 పార్ట్స్ ఎంత? 60 అవుతుంది. మరి 4 పార్ట్స్ ఎంత అవుతుంది నాన్న? 4 పార్ట్స్ ఎంత అవుతుంది అని అంటే 420 ఎంత నాన్న? 80 అవుతుంది నాన్న. ఇక్కడ దాకా క్లియర్. అరే ఏ అనేవాడు ఎంత ఖర్చు చేశాడు వాడు సేవింగ్లో? 1/3 అని మనం అనుకున్నాం. అరే క్లియర్గా చూసినట్లయితే 1/3 అంటున్నాడు. అంటే 3 భాగాల్లో ఒక భాగం 60 అంట. మరి 3 భాగాలు మొత్తం టోటల్ మొత్తం ఎంత అవుతుంది అన్న? 180 అవుతుంది. అంటే వాడి సేవింగ్స్ మొత్తం ఎంత నాన్న? 180 అంట కన్నా. ఎంత నాన్న? 180. వాడు సేవింగ్స్ ఎంత నాన్న? 180. మరి 4 పార్ట్స్ అనేవి 180 అయితే, వాడు సేవింగ్ ఏ అనేవాడు సేవింగ్ 180 అయితే బి అనేవాడు ఎంతో చూసుకోవాలి. చూసుకోవాలి అంటే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది నాన్న? అరే క్లియర్గా చూడాన, 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకో 20 ఉంటుంది, అంటే 45 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంటూ 45 అంటే 5 ఇంటూ 45 అంటే నాన్న? 225. అరే 225 అంట వీడి సేవింగ్. వీడి సేవింగ్ ఎంత? బి అనేవాడి సేవింగ్ 225 అంట. సార్ ఎందుకు ఇది చేశాము అని అంటే నాన్న, బి దగ్గర ఎంత మిగులున్నాయి? బి దగ్గర ఎంత మిగులున్నాయి? మొత్తం 145 రూపీస్ మిగులున్నాయంట బి దగ్గర. ఎంత నాన్న? 145 రూపాయలు మిగులున్నాయంట. అంటే 225 వాడి సేవింగ్ అయితే 80 రూపాయలు ఏంటి వాడి ఖర్చు? 225 వాడి సేవింగ్ అయితే నాన్న 80 రూపాయలు ఖర్చు అంట. అంటే 225
ఫైవ్ లో 80 రూపీస్ కట్ చేశాడంట. ఎగ్జాక్ట్ గా 145 వచ్చింది. ఎగ్జాక్ట్ గా 145 వచ్చింది కాబట్టి మనం తీసుకున్న ఆన్సర్ 140 ఆప్షన్ అనేది రైట్ ఎగ్జాక్ట్. ఓకేనా? ఈ రకంగా చేస్తానన్నా. ప్లీజ్ షేర్ అండ్ లైక్. బై ఫ్రెండ్స్, బై.